అంబాశాంభవి చంద్రమౌళిరవళ అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. ఒరే దేవుడు అటు ఇటు కాదు, ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు? నాకైతే గట్టు కాదు గిట్టే, ఎన్నిసార్లు చెప్పాలే, తమాకు పనిచేస్తలే. నేనైతే గిట్లనే పెట్టుకుంటా, నువ్వు గట్టు పెట్టుకో. నేను అసలే పూజలు ఉన్నా, నా జోలికి రాకుండా ఏసావులే. గాని లే, చిన్నదర ఇంకా రాలేదు చూసిరా. గట్టనే చిందరా, అమ్మ పూజకు రమ్మంటుంది. శుద్ధాయ నమః, ఓం నిత్య బుద్ధాయ నమః, ఓం నిరవజ్యాయ నమః, ఓం నిరంతరాయ నమః. కర్పూర నిరాజనం సమర్పయామి. బాబు, ఆ దేవుడి తల మీద నీళ్లు? అది తలంటు పోసుకున్నాను కదమ్మా, సరిగ్గా తుడుచుకోలేదేమో. జలుబు చేయదు? పర్లేదమ్మా, బట్లు మార్చుకుంరా, పలహారం తిందు గాని. అలాగమ్మా. కావలసినవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి. అథవా పకోడీలకి పేపర్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకు సరే, గాని నీకేం కర్మరా? నాలుగు తరాల తర్వాత ఈ వంశంలో పుట్టిన ఒకే ఒక్క మగపురుషుడివి. మీ దయ యువరాజువి, నువ్వు టాటిది కావాలి అంటే ఆవిడ ఇస్తుంది. కానీ నేను అనలేనుగా. ఈ పేపర్లు చాటలేదు బాయ్, కాస్త ఎక్కువ పేజీలు ఉండేవి. ఆ స్క్రీను గీను అంటారే, అలాంటి వాటికి చందాలు కట్టించు. అవి చదువు చాలు అంటుంది నాన్న. ఏం చాలు నా బొందా, పేపర్లన్నీ సెన్సార్ చేసి ఇలా కత్తిరించేస్తే తూకానికి వాడు ఒప్పుకోవటం లేదు. ఆ దీపావళి సంచికలు ఎక్కడున్నాయి? అవి ఇంకా చదవలేదు నానా. ఏడుచావు, బోడి చదువు అమ్మా, ఎక్కడ దాచావా? నన్ను ఇదేమిట్రోయ్, పాచిమహం పూజ ఇప్పుడు పడుదోవడమా? భలే అబ్బే, సెకండ్ టైం నానా. ఆహా, ఆ మాట అమ్మకి చెబుదాం, అలా ఏముండు. వద్దు ఇవి తీసుకో. అలా దారికి రా. ఒరే అప్పుడు పేపర్లు ఎక్కుతున్న కొద్దీ ఇడ్డలు సైజ్ తగ్గిస్తున్నావంట. అయ్యగారు తిడుతున్నారు మరి. సాయంత్రం మసాలా గారెల్దే. పచ్చడి ఎక్కువ ఇవ్వమంటున్నారు, యాదవా యాదవా అని. మళ్ళీ సార్, అమ్మగారు కేకేస్తున్నారు కిందకి రా. మల్లాయ్ నిన్నే మల్లాయ్ అమ్మగారు ఎమ్మకి కనొచ్చు కాబడుంది. వదులు వదులు, ఇదేం కదా మల్లయ్య. చెప్పు కదా, చెప్పు
కాదేరి మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు. నాకు పెళ్లి సంపుత సంపుత గంటనే సంపుత అమ్మదొరు సానమ్మ నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో అమ్మ పరేసనే ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఎరా మల్లయ్య పెళ్లి చేసుకోనంటావా? పిల్ల ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా. అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలారా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాణ్ణు గంతనే. రే ఇలారా, ఏందమ్మ గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవరు చూస్తాడు? నీ గత ఏంది? ఓరి గాడిదా, నా గతికేమిట్రా? ఏంట్రా ఏంట్రా, మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలిసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలు చేయండి. అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు. పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో, ఎక్కడో అక్కడ బాగుండు. మరి గందుకనే నీకు దమాకు లేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గొప్పడు మమ్మ ఉట్టుపెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక గంతనే మళ్ళా. గొప్పడదో కాకమంటే ఇలా దమాకు పనిచేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా అమ్మాయి, 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లన్నీ తల్లె మా అమ్మ సల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా చేసినావు, మంచిగా ఎల్లగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగైంది. ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది, డాక్టర్ గారు చెప్పారు. తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే రే, సరే అనకూడదు. థ్యాంక్ యూ అనాలట. మేడం నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను, సారీ సంపదపై పన్నుపై, సంపదపై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే పై పన్ను కింద పన్నని తికమకగా చదివితే. ఇందులో తికమక ఏం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను అంటే సర్ చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయాను. అయినా అరటి పండు పొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ ఎన్ అబ్జర్వేషన్. ఆహా ఓహో. రావు గారు అదే వద్దన్నది, వినేవాళ్ళు పొగడతారు అనుకుంటారని చెప్పానా? అమ్మా అది లొట్టే, ఇది పండు, నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేదని ఒప్పుకుని చంపలేసుకుని. రావు గారు వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సరవమ్మా నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు అంతేనమ్మా, మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తావా, సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ, ఇస్తామని ప్రకటించండి. బ్రిలియంట్ మేడం. నేను వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండికా.
వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుకే నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు, ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నావలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా? వెగ్గు పెట్టుకుంటే చాలా. హ్యాపీ బర్త్డే దొరగారు. థ్యాంక్ యూ. యాండి, మీ తిండి మరా కాసేపు కట్టేయండి. అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినవి తినొచ్చు. ఒక గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్గా ఉండండి. నా పరువు తీకండి. నమస్కారం మేడం, నమస్కారం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఓ, ఐ సీ మీదా. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే. రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే. హలో, రండి. నమస్తే దేవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్ ఆఫ్ కోర్స్. కానీ నదులని సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి, ఇదే బెస్ట్ నిత్య కళ్యాణం. మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పదగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకాల జరుగుతుందయా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం, మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త నాన్న వరహాలు. ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీకోసమే. గుట్టుగా ఏ ఆర్భాటము లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ, ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యల్లాంటి అమ్మాయిలు నలుగురు వచ్చారు, వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. నలుగురు కోటీశ్వర్ల బిడ్డలే, వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్లి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలీదు, నువ్వు నేనే జడ్జీలం. భలే భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అన్నమాట. మీ పేరేమిటి? మేఘదీప, వర్షపుష్ప, లోహిత, అపర్ణ. మీ పేర్లకు మీకు అర్థం తెలుసా? అవన్నీ మోడర్న్, 21st century. అయినా పేర్లకు అర్థమేమిటి? మేఘదీపం అంటే మెరుపు, వర్షపుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్, వీర వెంకట సత్య లక్ష్మి సుబ్రహ్మణ్య సుభద్ర రాజేంద్ర, IVVSNSSRXYZ. అదిగో మా నాన్న. యు మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న, మీట్ మై న్యూ మబ్బు, వడగళ్ళు, ఎర్రపిల్ల. నాన్న, వీళ్ళకి కన్నంబ కాంచనమాల నాగయ్య ఎవ్వరు తెలీదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా,
నువ్వేం చదువుకున్నావు? వంటొచ్చా? చిరుబాబు గారు, చిరుబాబు గారు, మేడం పిలుస్తున్నారు, కేక్ కట్ చేయట. రానా, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. మేడం రమ్మంటున్నారు. ఏరీనా, మిమ్మల్ని ఎరండి, అబ్బా ముందుకు రండి. బర్త్డే నాది కాదు, మీది కదా, రండి. బాబు, నాన్నకి చేత కాదు, నువ్వు నీట్ గా కట్టావు. మిలాద్, మీరు మాతో ఇంటికి వచ్చేస్తే యాజ్ షేక్స్పియర్ సెట్ మాకు 50,000 రాబడి. కావాలంటే మళ్ళీ పారిపోండి. ఒరే, మా అమ్మ అందరికి కల్పించేది 50,000. నన్ను వదిలేసి ఆపద కాపాడారనుకోండి, నా పెళ్ళయ్యాక మనిషికి 50,000 ఇస్తాను. ఒరే, నన్ను దాచండి రా. ముందు గిజ్జప్పు చిన్నదోరాడు. ఇదిగో ఈ జేబులో ఉన్నాడు. అమ్మగారి పైసలతో చికినీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కిన ఆదిరా. గంటకు ఫోన్ చేస్తారా? దొంగ పడవల్లారా? చెప్పు చిన్నబాబు ఎక్కడ? చెప్పు అడిగాడు మల్లేశు. అబ్బాయి గారిని మేము చూశాం. మిగతా వాళ్ళని కేకేసిన లోగా అబ్బాయి గారు పరిగెత్తి గడిపారు. నోరు ముయ్యరా మాట్లాడండి. నకరాలు చేస్తున్నారా ఎమ్రా? మీ ఎమ్రా నవ్వుతుండ్రు, డ్యాన్సింగ్లు చేస్తుండ్రు, నకరాలు చేస్తారు. మిమ్మల్ని అందరిని కైమ కొట్టి అమ్మోడికి నాస్తా పెట్టి అబ్బాయి గారు ఆగుండ. అబ్బాయి గారు నా బట్టలు ఇయ్యుండ్రా, కంసే కం తువ్వాలన్నీ ఇయ్యుండ్రా. ఒరే అబ్బాయి గారిని పట్టండ్రా, తువ్వాలి తెలగలు. అబ్బో అబ్బో అడుగుండ్రి, ఇదే మంచి ఛాన్స్. మీరు ఇప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి. మీ పొలానికి తొలకపోయి కట్టేయండి. మా ఇంటికి రాకుండా చూడండి. గింద 5,000. సరే ఉండండి. ఎన్నళ్ళైందిరా నిన్ను చూసి? అది టేబుల్ దగ్గర మీ రాణి గారు ఎలా వదిలిందని ఉరిటికెళ్ళిందా? అది భలే లక్కీ ఛాన్స్లే. నా సలహా మీద మా అబ్బాయి పారిపోయాడు. వాడు ముక్క వెదగటానికి మా సైన్యంతో పాటు నన్ను బొమ్మంది. కారు, గేరు, క్యాష్, గేషు చోటు కంపతీసి అన్నాక నాది షోనే. చావు మూడు రాణిలే. రాణివాసం గడివి నీకవే లాయకి. ఇక్కడ ముగ్గురు రాజులున్నారు. ఇందాక 10 రూపాయలు కొడితే చిల్లర లేదన్నావు. కథం దాకా వచ్చింది. రై నా 10. బుద్ధి పొలిచిన వదర సన్నాసి. ఏరా బాగున్నావా? అమ్మ ఎలా ఉంది? బాధపడుతుందా? పడుతోంది, పెడుతోంది. అది సరే గాని ఆ పిల్లవర్రా బాగుందా చూసా? సన్నాసి పెళ్ళి కొడక చూడకపోతే ఈ క్లబ్ లో మా కావాలని ఎందుకు అరుస్తాను?
అక్కడే నిన్ను హలో అంటే డేంజర్ ఏమో అని. నిజన్నా, నువ్వు హలో అంటే కొప్పమునిగేది. అమ్మాయి లక్షాధికారి, తమాషా ఒకటి తెలుసా? అచ్చమల్లాగే తన డబ్బు కోసం కాకుండా తన కోసం ప్రేమించే కుర్రోడు కోసం వెతుక్కుంటూ రోడ్డెక్కేసిందానా? భలే బాగుందిరా. అవును, రైల్లో పోకుండా రోడ్డెక్కారే, డబ్బులు లేవా? ఆ పిల్ల ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ వచ్చాయట, అందుకని చాటున కాలనడకం బయలుదేరింది. నేను బాడీగార్డ్ని, 30,000 ఇస్తారట. నిన్ను పట్టుకుంటే మీ అమ్మ 50,000 ఇస్తుందట. నేను పట్టించినా సరే, నిన్న అమ్మేనా? ఏమిటినా సరే, బేరం. నీ జేబులో డబ్బెంతుంది? 32. నాన్నా చూసావా, నువ్వు నాలాగే తయారయ్యేవాడివి. దీంతో ఆ బ్రహ్మాజీ గారితో 2 ఆటలు వేసేసి అంతకంతా దోచేసి. నాన్న 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 నాన్న, మాకు 10 ఇచ్చిన 22 పట్టుకోనా? మీకు డబ్బెందుకురా సన్నాసి, ఇప్పుడు తిండికి నాన్నా. అంతే కదా, క్లబ్లో మన అమ్మ అకౌంట్ ఉందిగా. 2 స్పెషల్ భోజనాలు, ఇక్కడ చికెన్ బాగుంటుంది, ఆర్డర్ ఇస్తా. పొట్టాలు కట్టి పట్టుకుపోయినండి. అందాక ఎక్కడ కూర్చున్నాను మరి. అవును, పిల్లెక్కడా? అదిగో గుడ్ ఆటగానే చూసి వెళ్ళి హలో అంట. అప్పటికే అక్కడ క్యాష్ ఉందా? ఏ పిల్ల, ఎంత చక్కటి కళ్ళు! ఎవరు? నేను. ఏమిటా దమచూపులో? మీరెవరు? ఏమిటా పిచ్చి చూపులు? వాచ్మెన్ని కబదనికి పోలీసులకు పట్టిస్తా. సరే కాని నీకు మా వరాలికి లింక్ ఏమిటి? గట్టి పిల్లి. లింకు లేదు, డింకు లేదు, మాట మార్చకు. ఎవరు నువ్వు? ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేకున్నావు, బాకీయా నీకు? అబ్బే, బిర్యానీ పరోటా కావాలన్నాడు. ఇది హోటల్ కాదు, క్లబ్బు అమ్మరు అన్నాను. బాబాబు అన్నాడు, జాలేసి సరే నేను ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నా. నీ మాట ఎవడు వింటాడు? చైర్మన్ కదా, వినక. ఇందాక వాచ్మెన్ అన్నావు. నా ఇష్టం. ఆవు అంటే కోచ్ బెన్ని అంట. త్వరగా పార్సల్ కట్టు, టైం అయింది. చెక్లా చూడు. హాయ్ మై బాయ్ ఫ్రెండ్. హలో. నేను. మీరు? మాటలు బాగున్నాయి, పాటకు పనికొస్తాయి. నేను మీరు మమ్మము తలాంగు తక్కు దిమితం, తలాంగు తక్కు దిమితం. మీ డాడీ బర్త్డే పార్టీలో కలిసాం, గుర్తులేదా? కమ్ ఆన్. నేను మీరు ఆ పాడు పిల్ల, పరాయి మగారితో ఆ తైతక్కలు. నీకేం బాధని? అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండే ఆ పరాయి పిల్లతో తైతక్కలాడుతుండొచ్చుగా. హెడ్ అప్, అతను లాంటి వాడు కాదు. నోట్లో వేలెట్టినా కొరకలేడు. ఎటు చూసావా? వెళ్ళి ఆ తైతక్కలు ఆపండి, అతను వెనక అమ్మరండి. గో. పిల్ల మెడ మీద చేయేశాడు. ఆ పిల్ల వాడి నడుము మీద చేసి ముందుకు లాక్కుని. వాడు దాని నడుము మీద చేసి ఆ పిల్ల పందపుకోళ్ళ ముక్కుతో ముక్కు మీద పొడిచి రచ్చగొడుతుంది. వాడు అంతే. అతను నేర్చుకోండి. బిర్యానీ పట్ల గట్టట్లేదే. అక్కర్లేదు, తిండక్కర్లేదు, విషయం మీకుతో చచ్చిపోతాం. లోకరండి. అయినా అంత బరిదగించి లోఫర్తో నీకెందుకమ్మా? పోనీ. నో, ఆయన లోఫర్ కాదు, కొట్టి అమ్మాయికుడు, దేవుడు. ఆ పిల్ల ఆయనకు విషయం పెట్టేస్తుంది. మీరు వెళ్తారా? నేను వెళ్ళి దాన్ని చావగొట్టి లాగేనా? ప్లీజ్. ఆ పిల్ల ఎక్సలెంట్, సూపర్ కదనా. ఆ పిల్ల ఫైర్ అయిపోతుంది. పదా. మరి బిర్యానీ పొట్లాలో అవి కూడా ప్యాకెట్లు. అమ్మాయి నువ్వు, నేనే నువ్వు.